నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఆర్ మల్లికార్జున స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ మల్లికార్జున స్వామి ధాత్రిక లక్ష్మణ్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవీ హైస్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు, మేడ్చల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, పీవీ హైస్కూల్ చైర్మన్ శామ్, కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈ నేషనల్ హైవే దగ్గర తర్వాత యూనివర్సిటీ దగ్గర చేస్తూ ఉన్నాం. 12 జనవరి రోజు స్వామి వివేకానంద జయంతిని చేశాం, యువతి యువకులకు చెప్పడం జరిగింది. అదే రకంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ 23/1/1897 ఒరిస్సాలోని కటక్లో వారు జన్మించడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి అదే రకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా జానకీనాథ్ బోస్ అడ్వకేట్, అతని భార్య ప్రభావతి దేవులకు పుట్టినటువంటి 12వ సంతానం. అయితే వారు ఈ దేశం కోసం అప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్కు, స్వామి వివేకానందకు 24 ఏళ్ళ డిఫరెన్సే ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒక రాసైనటువంటి సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారి దగ్గర నేను ఉద్యోగం చేయను అని చెప్పి వచ్చిన ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పుడున్న పరిస్థితి బట్టి బానిసల్లాగా పాలిస్తున్నటువంటి ఆంగ్లేయులను తరిమి కొట్టాలంటే అహింసావాదంతో ఇది రాదు అని చెప్పి మహాత్మా గాంధీని విభజించి ఒక చెంప కొడితే 2 చెంపలు వాయించి విజయాలని చెప్పి జలియన్ వాలా బాగులో జరిగినటువంటి మారణకాండను దృష్టిలో పెట్టుకొని అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో సైనికులను అక్కడ ఉన్నటువంటి బర్మా, ఆఫ్ఘనిస్తాన్, అక్కడ ఉన్నటువంటి భారతదేశం అవతల ఉన్నటువంటి జర్మనీ, అక్కడ యుద్ధ ఖైదీలుగా ఉన్నటువంటి ఇండియన్ సోల్జర్స్ని అందరినీ కూడా తీసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించి ఈ దేశం నుంచి పోయి 4 ఏళ్ల తర్వాత స్వీకరించుకొని ఆర్ మల్లికార్జున స్వామి సేవా సంస్థ ద్వారా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క మేడ్చల్ ప్రధాన కూడలి అయినటువంటి స్వామి వివేకానంద విగ్రహం వద్ద నిర్వహించబడుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాంధీ గారు ఏదైతే అహింసతోనే మనము స్వాతంత్రం సంపాదిస్తాం అనే దానికి ఆపోజిట్ గా మనము అహింసతో కాదు మరి సాయుధ పోరాటంతోనే మనము స్వాతంత్రాన్ని తెచ్చుకుంటామని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశంతో అతను ముందుకెళ్లడం జరిగింది. గాంధీ గారి భావాలకు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావాలకు కలవనందువల్ల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నటువంటి తన అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి సుభాష్ చంద్రబోస్ మన దేశం ఎక్కడ ఉంటాడా ఏంది అని చెప్పేసి వెతికి పట్టుకుందామని చెప్పేసి ఆంగ్లేయులు వెతుకుతూ ఉంటే ఒకసారి 7 సార్లు కూడా అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయట దేశాలకు పోకుండా మరి ఇంకేమన్నా కార్యక్రమాలు చేస్తాడనే ఉద్దేశంతో బయట దేశానికి పోకుండా చేయడం కట్టడి చేయడం జరిగింది. అయినా కూడా తను మారు వేషంలో బయటకి వెళ్తూ ఒక గురువులాగా బయటకు వెళ్తూ పోయిండు. మరి ఆ యొక్క బార్డర్ దాటే ముందు కూడా తను మూగ చెవిటి లాగా ఒక